ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద సిగ్గులేని వ్యక్తిగా పేరొందినటువంటి మాజీ జబర్దస్త్ జడ్జి, మాజీ మంత్రి, మాజీ నటి అయినటువంటి పనికిమాలినటువంటి రోజా అతిపెద్ద సిగ్గులేనటువంటి పని చేయడంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కు పిలిచి పిచ్చ కొట్టుడు కుక్కని కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. అసలు రోజాని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొట్టాడు, రోజా అంత సిగ్గులేని పని చేసి ఎలా దొరికిపోయింది, ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా అనేటువంటి వ్యక్తి ఎంత దిగజారుడు మనిషో మనందరికీ తెలుసు, ఎన్ని సిగ్గులేని పనులు చేసిందో మనందరికీ తెలుసు. అయితే ఈ బుద్ధి లేనటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక సిగ్గుమాలినటువంటి పనితో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కాదు, ఈసారి ఏకంగా జగన్మోహన్ రెడ్డి అంటే వీడిటీవల ఓడిపోయిన తర్వాత దాదాపు 12 సార్లు కేవలం 3 నెలల కాలంలోనే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఎలకతమ్మ ఫిర్యాదు చేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రోజా చేసినటువంటి ఒక సిగ్గులేనటువంటి పని బహిరంగం అయిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పొడువు గంగలో కలిసిపోవడంతో ఈ దౌర్భాగ్యుడు రోజాని హుటాహుటిన తమిళనాడు నుంచి అంటే చెన్నై నుంచి, రోజా ఏపీలో ఉండట్లేదుగా, ఓడిపోయాక ఈ ప్రజలతో ఈ రాష్ట్రంతో నాకేం పని అనుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకురాలు రోజా. అయితే ఈవిడ్ని హుటాహుటిన బెంగళూరు ప్యాలెస్కు పిలిపించుకున్నాడు, ఆ బెంగళూరు ప్యాలెస్ పిచ్చోడు. అయితే అక్కడ రోజాని కుక్కని కొట్టినట్టుగా పెచ్చ కొట్టుడు హాకీ స్టిక్ తీసుకొని మరి కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు రోజాని కొట్టాడు, నిజమా బీవీఆర్? నువ్వేదో చెప్తా ఉండవచ్చు, లేదో పచ్చి వాస్తవం. ఎందుకంటే రోజా గారికి యూట్యూబ్లో ఆర్కే రోజా సెలవుమని అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, 182,000 సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. అందులో ఈవిడ గారి వీడియోలు, ఈవిడ గారి కథలు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టేటువంటి కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా ఆమె 2 పోల్స్ పెట్టింది. ఒకటి, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని అనుకుంటున్నారా, దీంట్లో పాత్ర ఎవరిది అని. జగన్మోహన్ రెడ్డి గారిదే పాత్ర అని 71% తేల్చేశారు. చంద్రబాబు నాయుడు గారు 20% అని, పవన్ కళ్యాణ్ 8% అని వేశారు. అంటే జగన్ గారిని బపును తన సొంత ఛానల్లో తనే చేసేసింది. దాంతోపాటు తిరుమలలో పరిపాలన, తిరుమలలో వసతులు ఎవరి పరిపాలనలో బాగున్నాయి అని పెట్టింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని పోల్లో పెట్టింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో తిరుమలలో అత్యద్భుతంగా పరిపాలన ఉన్నది, చక్కని విధానం ఉన్నది అంటూ 74% మంది చెప్పడం జరిగింది. పోర్ 20 జగన్ గారికి 26% చెప్పడం జరిగింది. అంటే నీ సొంత పార్టీ కార్యకర్తలు, నీ అభిమానులు, మీ వాళ్ళు, మీ నాయకులు ఫాలో అయ్యేటువంటి నీ సొంత యూట్యూబ్ ఛానల్లో ప్రజలు చెప్పుతో కొట్టి జగన్ గారి పరిపాలనలో తిరుమలని వాడు అత్యంత విధ్వంసకరంగా చేశాడని, భ్రష్టు పట్టించాడని, పాపాలు చేశాడని, నెయ్యి తిరుపతి లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీలో పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి రోజా తేల్చేసింది. సరే, ఇంతటితో తప్పిపోయిందా, ఏదో తొత్తరతో చేసింది, ప్రజలు చెప్పుతో కొట్టారని మీ పొట్టులు అనుకోవచ్చు. ఇక్కడ మీరందరూ గమనించాల్సినటువంటి మరో విషయం ఏంటంటే, ఈ సిగ్గులైనటువంటి, ఈ బజారు ఆలోచనలు కలిగినటువంటి, తిరుమల దర్శనాలని ₹70,00,000 అమ్ముకున్నటువంటి ఈ దౌర్భాగ్యురాలు ఇంకొక సిగ్గులేని పని చేసిందండి, ప్రపంచమంతా విస్తుపోయేటువంటి పని చేసిందండి. పోలెంత చండాలంగా వచ్చాక ఆ 2 పోల్స్ కూడా డిలేట్ చేసిందండి ఈ బుద్ధి లేని మనిషి. ఈ మాత్రం దానికి పెట్టుడు ఎందుకు, డిలేట్ చేయడం ఎందుకు, మీ కుక్క బతుకు, మీ దౌర్భాగ్య బతుకు ప్రజలు చెప్పుతో కొట్టి 11 సీట్లకు పరిమితం చేశాక, స్వయంగా నిన్ను 45,000 ఓట్లతో చరిత్ర ఎరుగని విధంగా నిన్ను ఘోరంగా ఓడించి పంపించాక ఇంకా బుద్ధిమాలను మాట మాట్లాడుతుంది, బుద్ధి లేదానా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, లోకేష్ అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు ఈ గలీజ్ వ్యవహారాలు చేయటం? ఇవాళ పైగా జగన్మోహన్ రెడ్డి గారి పొరుగు కాస్త అంటే వాడికి ఉందంటే అది ఒక అనుమానాస్పదమైనటువంటి విషయం. అనుమానం కూడా ఏముంది, మొహమాటం ఎందుకు, జగన్ గారికి పొరుగు ఎక్కడ ఉంది, వాడుకు సిగ్గులేనుడు, వాడుకు బుద్ధి లేనుడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు పొరుగు పోయిందిగా, రోజా పెట్టిందని వల్ల మొలిపోయిందిగా, అంటే ముందు కాస్త ఇస్తుస్తూ అనుకుంటాడుగా, సొంత కార్యకర్తలో కూడా సిగ్గుట్టేటువంటి పరిస్థితిగా, మరి ఏంద్రా మన రోజా ఛానల్లో కూడా ఇంత సిగ్గులేని విధంగా పోలు రావటం ఏంద్రా అని సొంత కార్యకర్తలు కూడా మొహాన వస్తారుగా, జగన్ గారు తప్పు చేశాడని జనం నమ్ముతున్నారని చెప్పి ఎస్టాబ్లిష్ చేసేసింది, అధికారికంగా చేసేసింది ఇవిడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు అంటుంటే, ఈవిడ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి పోలు ప్రకారం చూస్తే లడ్డూలో వాడినటువంటి నెయ్యి కల్తీ అయిపోయింది, తిరుమలలో పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చండాలంగా చేశాడు అనేటువంటిది ఈవిడ తేల్చి చెప్పేసినట్టు అయిపోయింది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్నటువంటి అంటే ఇటీవల ఎట్టలేలో కొంచెం మిడ్డీలు చెడ్డీలు వేసుకొని తిరిగి ఇక బరి తెగింపు వ్యవహారాల తర్వాత మళ్ళీ తిరిగి చెన్నై పోయింది ఏపీ రాదుగా ఈ పరిగమాలినటువంటి మనిషి చెన్నై పోయింది. చెన్నైలో ఉన్నటువంటి రోజాని ఈడు కూడా ఈ రాష్ట్రంలో లేడు, ఈడు కూడా తాడేపల్లి కోటలో లేడు, ఈడు కూడా బెంగళూరులో ఉన్నాడు. ఇద్దరు ఇక ఈడకు రాకుండా ఏపీ బోర్డర్ లేకుండా చెన్నై నుంచి బెంగళూరు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు పరిగమాలినోడు. మొత్తానికి చెన్నై నుంచి బెంగళూరు పిలిపించుకుంటే బెంగళూరు ఎలహంకలో ఉన్నటువంటి 32 ఎకరాల 100 కోట్ల విలువ కలిగినటువంటి ప్యాలెస్కి రోజా గారు చేరుకున్నారు సింగిల్గానే, కుటుంబ సభ్యులతో ఎట్టబాద్ది గౌరవంగా, ఏదో మాట్లాడడానికి అభిమానంగా ఫోటోలు దిగడానికి కాదుగా, పిలిచింది భోజనానికి కాదుగా, పెచ్చకొట్టుడు కొట్టడానికి తిట్టడానికి, అందుకని
సింగిల్గా పోయినటువంటి నేపథ్యంలో ఆ మోడలో ఉన్నటువంటి హాకీ స్టిక్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడే ఉన్నటువంటి భారతీ రెడ్డి తిక్కలోడి ఇంద్రస్వామి వీడికి పిచ్చెక్కు అయిపోయింది, మేమేమో లండన్ పోదామంటే ఆ కోర్టు పర్మిషన్ ఇకపోయా ఇచ్చినాకు వెంటనే పోదామంటే నేను విజయవాడ వరదల టైంలో పోవాలంటే జనాలు వస్తారని చెప్పి పోకపోతే వీడికేమో పిచ్చి ఎక్కువైపోతా ఉండే సొంత పార్టీ వాళ్ళని పిలిచి కొట్టేటువంటి పరిస్థితి. వీడు చండాల పరిపాలన చేసి తిరుమలలో వీడు తప్పుడు పనులు చేయబట్టే కదా ప్రజల రకంగా రోజా యూట్యూబ్ ఛానల్లో తీర్పు ఇచ్చారు పోలు పెట్టినప్పుడు, మరి వీడు రోజాని పడతానని ఎంటబడితే ఇది తప్పు కదా అన్నట్టుగా భారతీరెడ్డి ఆదు జగన్ రెడ్డి అని అనడంతో వీడు ఇంకేం మాట్లాడు జగన్ జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి దగ్గర బానిస్తుంది నేను చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిలారెడ్డి చెప్పారు భారతీరెడ్డి దగ్గర బటన్ ఉంటుంది వీడు జస్ట్ పప్పెట్టు ఎలా ఎలా పెడితే అలా ఆడుతుంటాడని. ఈ నేపథ్యంలో జగన్ గాడైతే మొత్తానికి రోజా తుత్తర తీర్చేసినట్టుగా తెలుస్తూ ఉంది.